నీకు కన్నీళ్లు కార్చడం అంటే ఏంటో కూడా తెలుసా అర్చన చచ్చిపోయింది నీ అర్చన అత్తయ్య బావగారు నా అర్చన లేని ఈ లోకంలో బతకలేకపోతున్నాను కొండ మీదకి వెళ్తుంది ఆయన కదా రామ్ ఆగు నా అర్చన లేని ఈ లోకం నాకొద్దు చచ్చిపోవడానికి వీల్లేదు. మీ ప్రాణాలు మీరు తీసుకోవచ్చు గానీ నా ప్రాణాలు మాత్రం నేను తీసుకోకూడదా? అది కాదు మేడం, మాట్లాడకండి. చిన్నాళ్ళు మీరెంతో ధైర్యవంతులు అనుకున్నాను, కానీ మీరు ఎంత పెరిగవారని మాత్రం నేను కళ్ళకు కూడా ఊహించలేదు. మేడం, నా బాధ మీకు అర్థం కాదు. బాధలుంటే చచ్చిపోవాలా? బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలా? మీ దారిని మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారనుకుంటున్నారు? తొందరపడ్డావు రామ్. ఆత్మహత్య మహాపాపం బాబు. మీకు తెలీదు, మీకెవరికి తెలీదు, ఈ లోకంలో నేనొక్కడినే కాదు, మీరే కాదు. గుండెల్లో పడమగ్నిని మోస్తూ కూడా ఈ లోకంలో ఎంతో మంది బ్రతుకుతున్నారు నాలాగే. ఆత్మహత్య బాధలన్నింటికి పరిష్కారం అనుకుంటే ఈ భూమండలం ఎప్పుడో శవాల దిప్పగా మిగిలేది, మానవ కంకాళాలతో నిండిపోయేది. క్షమించండి మేడం, తొందరపడ్డాను. చాలు, చేసిన ఘనకార్యం చాలు. పదండి ఇంటికి, పదండి, పదండి. ఆయనకి ఫోన్ చేసి చెప్పాను కదా, బావగారికి ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ఇంకెక్కడ ధైర్యం అమ్మా, వాడు రాసి పెట్టిన ఉత్తరాన్ని చూడగానే నాకేం చేయాలో తెలియడం లేదమ్మా. ఏంటమ్మా అన్ని ఇలా జరుగుతున్నాయి? పెద్దాడా, పెద్దాడా. గాయత్రీదేవి గారు తీసుకొస్తున్నారు. అంటే ఇంతకు ముందే గాయత్రీదేవి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్నయ్య ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆవిడే కాపాడారంట. ఆత్మహత్య చేసుకోవాల్సినంత కర్మ వాడికేం పట్టిందిరా? తన దారి తను చూసుకుంటే మనందరం ఏమైపోతాం అనుకున్నాడు? ఊరుకోండి అత్తయ్య, నేను చెప్పాను కదా బావగారికి ఏమీ కాదని. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు.
లోపలికి పదండి. సూర్య రాగానేంటిది? అన్నయ్య తిరిగి వచ్చాడు అంతే చాలు. అసలే తను బాధపడుతుంటే మీ మాటలతో ఇంకా తను బాధ పెట్టకండి. కృష్ణ, నా తొందరపాటుతో అందరినీ టెన్షన్ పెట్టాను, నన్ను క్షమించండి. అన్నయ్య, ఏం మాటలవి? నువ్వేమైపోతావననే బాధ తప్ప మాకెవ్వరికి నీ మీద కోపం లేదు. అవును బావగారు, ఈ కొద్దిసేపట్లోనే ఎంత టెన్షన్ ని అనుభవించావో మాటల్లో చెప్పలేం. అత్తయ్య గారైతే లేదనుకునే బాధ నీ ఒక్కడికేనా? మాకు మాత్రం లేదనుకున్నావురా? అమ్మా చెప్పరా, ఇంకెప్పుడు ఇలా తొందరపడి ఈ అమ్మని కష్టపెట్టనని, గుండె పగిలేటట్టు ఏడ్చేలా చేయనని ఒట్టేసి చెప్పరా. ఒట్టమ్మా, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. అమ్మా గాయత్రి, నీకు నా కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదమ్మా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ అంత మాట అనకండి, ఇదే నా బాధ్యత. అవునమ్మా, ఏ జన్మ సంబంధమో ఆ రోజు మా కృష్ణకు సూర్యకు మధ్య అపార్థాలు తొలగిపోయేలా చేశావు. ఈరోజు నా పెద్ద కొడుకు ప్రాణాల్ని నిలబెట్టావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. అంటే రుణం తీర్చేసుకుని నన్ను పరాయిదాని చేసేద్దావనా? లేదమ్మా, నువ్వెప్పటికీ మాకు పరాయిదానివి కాదు. మా అందరి మనసుల్లో అర్చన మీద మాకెంత అభిమానం ఉందో అంతే అభిమానం నీ మీద ఉంటుందమ్మా. అవునక్క, నువ్వు నా కాపురాన్ని నిలబెట్టిన దేవతవి. మీరు చేసిన ఈ మేల్ని మేమందరం ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలకి మర్చిపోలేమండి. చాలు ఈ అభిమానం, ఈ ఆపేక్ష చాలు. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇక్కడే మీ అందరి మధ్య ఉండిపోవాలనుంది. కానీ వెళ్ళాలి, అందుకే మీలాంటి మంచి మనుషుల్ని వదల్లేక వదల్లేక వెళ్తున్నాను. చూసారుగా, మీ వాళ్ళు మీకోసం ప్రాణం పెడతారని. ఇలాంటి తొందరపాటు పనిని ఇంకెప్పుడు చెయ్యరు కదా? చెయ్యను. ఒక్క మాట గుర్తుంచుకోండి, మరణం మనుషుల్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. జ్ఞాపకం దూరమైన మనుషుల్ని గుండెల్లోనే సజీవంగా ఉంచుతుంది. నిజమైన బంధాలంటే వాడిపోని జ్ఞాపకాలే. Oh
అల్లుడు ఆత్మహత్య చేసుకోబోయాడన్న విషయాన్ని కూడా వినవలసి వచ్చింది. చేసుకుని ఉండాల్సిందే. పీడ వదిలిపేయితి. ఏమండి ఏమిటండి ఆ మాటలు? ఇంకెలా మాట్లాడను రాత. ఇంకెలా మాట్లాడను. అది బతికున్నంతకాలం దాన్ని వేధించుకుని తిన్నాడు. అర్ధరాత్రి పూట అన్యాయంగా దాని ఇంటి నుంచి బయటికి ఎంటేశాడు. అగ్ని సాక్షిగా దాని మెడలో కట్టిన తాళిని తెంచేసి దాని మనసుని ముక్కలు ముక్కలు చేశాడు. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు భార్య మీద ప్రేమ ఒలకబోస్తూ ఆత్మహత్యా ప్రయత్నం. చెయ్యి. ఎవరిని నమ్మించడానికి, ఎవరు కన్నీళ్లను తుడవడానికి? ఏమండి? అవును రాధ, మన అర్చన చచ్చిపోలేదు. అల్లుడు మన అర్చన్ని చంపేశాడు. మానసికంగా దాన్ని హత్య చేశాడు. మీరు పొరపడుతున్నారు నాన్న. అమ్మ సూర్య. అవును నాన్న, బావగారు పూర్తిగా మారిపోయారు. నిజంగా పశ్చాత్తాపడుతున్నారు. అక్క లేదని చిన్న పిల్లాడిలాగా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు నాన్న. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంటమ్మా? అయిపోయింది, అంతా అయిపోయింది. నా చిరుతల్లి వెళ్ళిపోయింది. అమ్మా చూడమ్మా నాన్నగారు ఎలా మాట్లాడుతున్నారు. లేమ్మా, నువ్వు లేచి తిరిగితే గాని నాన్నగారు మళ్ళీ మామూలు మనిషి కాలేరు. లేమ్మా లేవడం ఎవరికోసం, ఎందుకోసం? అమ్మా ఏంటా మాటలు? అక్క వెళ్ళిపోయింది నిజమే, కానీ నేను బతికే ఉన్నాను కదా. ఏమ్మా నేను మాత్రం నీ బిడ్డని కానా? అమ్మా సూర్య, నిజంగా నీకు నా మీద ప్రేమే ఉంటే నా మాట విను. లేమ్మా లే. మీరిద్దరు తిన్నలేదు కదూ. ఏం నాన్న, అమ్మకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా? రామ్మా రండి నాన్న. కూర్చోండి. క్షణం నుంచి మీకు నేను, నాకు మీరు అంతే. తినమ్మా, కాదంటే నా మీద ఒట్టే. చాలు సూర్య, ఒక్క ముద్ద తినమ్మా. చాలంటుంటే వినవింటమ్మా. నువ్వేం మాట్లాడద్దన్నా, నోరు తెరు. అది ఈరోజు నుంచి మీరు మారాలి, ధైర్యంగా ఉండాలి. ఉంటారు నా కోసం. ఇంకెక్కడ ధైర్యం? అయిపోయింది, అంతా అయిపోయింది. రాధ అలా అనుకో, సూర్య వింటే బాధపడుతుంది. ఏమండి
అవును రాధ, భగవంతుడికి అంతా ముందే తెలుసు. అందుకే 20 ఏళ్ల తర్వాత సూర్యని మన దగ్గరికి పంపించాడు. ఎందుకో తెలుసా? అదే పోలికలతో ఉన్న సూర్యలోని మన అర్చన్ని చూసుకోమని. సూర్య, ఇక నుంచి అర్చనవి సూర్యవి రెండు నువ్వేనమ్మా. మా రెండు కళ్ళు నువ్వేనమ్మా. అమ్మా, ఏంటి రమ్మని ఫోన్ చేసావు? అదే నెక్స్ట్ ఏంటి అని. నెక్స్టా? అది కాదురా, ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి కదా. అర్చన వెళ్ళిపోవడం నిజంగా దురదృష్టకరమే, బాధాకరమే. కానీ పోయిన వాళ్ళతో పాటుగా మనం కూడా వెళ్ళలేంకా? బాధపడుతూనే జీవితాంతం ఉండిపోలేం కదా. అందుకే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావని. చేయడానికి ఏముంది కళ్యాణ్, ఉన్న ఫ్యాక్టరీనే చూసుకుందాం అనుకుంటున్నాను. వృత్తి సంగతి వరకు ఓకే, మరి బంధాల గురించి? బంధాల? నాకున్నది మా అమ్మ, నా కూతురు లల్లి, నా తమ్ముడు. ఇక మీద నేను వాళ్ల కోసమే బతకాలి. వాళ్లేనా? నీకింకెవ్వరూ లేరా? ఇంకెవరున్నారు? గాయత్రి. ఆవిడ? ఆవిడే. ఆవిడ మీద నీ అభిప్రాయం ఏంటి? చాలా గొప్ప మనిషి, మనసు నాడది. ఒక్క మాటలో చెప్పాలి అంటే గాయత్రి మేడం ఒక దేవత. మరి ఆ దేవతను కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా? కళ్యాణ్ చెప్పురా, ఆ సౌందర్య లాంటి దుర్మార్గుల బారి నుంచి గాయత్రీదేవిని కాపాడాల్సిన బాధ్యత నీది కదా. ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన కర్తవ్యం నీకు లేదా? నీకోసం తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టిన ఆ దేవతకి రక్షణగా నిలబడాల్సింది నువ్వు కదా. నిజమే, కానీ అది ఒకప్పుడు. నాకు నేను ఒక అనాథగా ఉన్నప్పుడు. ఇప్పుడెలా సాధ్యం? ఏ, ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు నాకు ఓ కుటుంబం ఉంది, ఆ సంగతి గాయత్రి మేడం వాళ్ళకు కూడా తెలుసు. ఈ పరిస్థితుల్లో నేనేం చేయగలను? చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. ఆ దేవతకి రక్షణగా నిలబడాలి. మళ్ళీ డ్రైవర్ గానే బాడీగార్డ్ గానే కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అసలు ఏమంటున్నావు కళ్యాణ్? మళ్ళీ నేను డ్రైవర్గా ఆ ఇంటికి? ఏ, తప్పే ఉంది? నువ్వు హాస్పిటల్లో ఉన్నావని ఆదిత్య తద్దిన రోజే కంగారు పడుతూ నీకోసం వచ్చిన ఆడది. నిన్ను ఆత్మహత్య చేసుకోనియకుండా తన ప్రాణ త్యాగానికే సిద్ధపడ్డ ఆడది. వెనక్కి రండి, లేదా ఈ రివాల్వర్తో నన్ను నేనే షూట్ చేసుకుంటాను. నీ మీద అభిమానాన్ని, ఆపేక్షని, గౌరవాన్ని చూపించే ఆడది ఆపదలో ఉంటే, ఊహించని సుడిగుండాల మధ్య ఉక్కిరి బిక్కిరైపోతుంటే అండగా నిలబడాల్సిన బాధ్యత నీదే.
ఆలోచించు. కృతజ్ఞత అనే దాన్ని మాటల్లో చెప్తే సరిపోదు రామ్, చేతల్లోనే చూపించాలి. అందుకు ఇదొక్కటే దారి, నువ్వు ఆ దేవత పక్కనే ఉండాలి. పొంచి ఉన్న ఆపదల నుంచి కాపాడే వజ్రకవచంలా, అనుక్షణం అండగా నిలబడే బాడీగార్డ్లా.